నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి కొత్తగా మనకి రైస్ కార్డ్స్ కోసం ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో ఒక డెమో అయితే చూపిస్తాను. ఓకేనా? అయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ ఎంతముందు పాత కార్డ్స్ ఉన్న వాళ్ళకి అనమాట. ఓకేనా? కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళ యొక్క పేరు అయితే మెన్షన్ చేయలేదు. ఓకేనా? అంటే ఎంతముందు ఎవరైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారో సో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళ యొక్క పేరు ఉంటే కనుక మీకు తప్పనిసరిగా రైస్ కార్డ్ అయితే వస్తుంది. అయితే మీకు రైస్ కార్డ్ రావాలంటే కనుక మీ యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డ్ని మ్యాపింగ్ అయితే చేయాలి. సో ఇట్లా మ్యాపింగ్ చేశారంటే మీకు రైస్ కార్డ్ అయితే తప్పనిసరిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అసలు మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అసలు మ్యాపింగ్ అయిందా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? సో దానికి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు మొబైల్ ద్వారా అయితే ట్రై చేయండి, కంప్యూటర్ ద్వారా ట్రై చేస్తే మీకు ఇదైతే వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, అందుకే మీకు మొబైల్ అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు జిల్లాలు అనేవి కనిపించడం జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన ఒక జిల్లాను అయితే ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసినట్టయితే ఆ యొక్క జిల్లాలో ఉన్న లిస్ట్ అంతా ఓపెన్ అవడం జరుగుతుంది. ఓకేనా? టోటల్ సెక్రటరీస్ ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఎన్ని రేస్ కార్డ్స్ ఉన్నాయి, అట్లాగే ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి, ఇంకా ఎన్ని మ్యాప్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు వెయిట్ చేయండి. మీకు తప్పనిసరిగా మీ యొక్క కార్డ్ అయితే మ్యాపింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇంకా మ్యాపింగ్ అవ్వాల్సిన అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. ఓకే, సో మీరైతే వెయిట్ చేయండి. సో మనకి ఇక్కడ ఎవ్రీ 15 మినిట్స్కి మ్యాపింగ్ జరగడం జరుగుతుందన్నమాట. అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది లిస్ట్. ఓకేనా? సో మీరు అట్లా కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఎంచుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క మండలాలు అయితే ఓపెన్ అవుతాయి. సో మీకు సంబంధించిన ఒక మండలాన్ని అయితే ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మండలాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే ఆ మండలాల్లో ఎన్నైతే సెక్రటరీస్ ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, మీకు సంబంధించిన సెక్రటరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దానికి సంబంధించిగా చూడండి, మనకి చివరిలో మనకి ఈ విధంగా బ్లూ కలర్లో హైలైట్ అయ్యి కొన్ని నెంబర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవి మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అయితే చాలా వరకు కొన్ని కార్డ్స్ అయితే మ్యాపింగ్ అయితే జరగాలి. సో మీరు వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి టోటల్ రైస్ కార్డ్స్ అంటే ఎన్ని మ్యాపింగ్ కంప్లీట్ అయినాయి అన్నమాట మీకు చివరిలో కనిపిస్తాయి. ఓకే, సో మీకు ఇక్కడ సెక్రటరీస్ అయితే కనిపిస్తాయి. సో చివరిలో మ్యాప్ అయిపోయిన అంటే కంప్లీట్గా మ్యాప్ అయిన కొంత లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని మీరు ఇలా ట్యాప్ చేయగానే అంటే నెంబర్ని ట్యాప్ చేయగానే సో మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా లోడ్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ రైస్ కార్డ్స్ ఐడీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇంతకుముందు మీకు ఏదైతే రేషన్ కార్డ్ ఐడియా ఉందో సో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్లాగే బెనిఫిషరీ నేము, అట్లాగే వాలంటీర్ నేము, మీ యొక్క ఏరియాకి సంబంధించిన వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నేము, దాని యొక్క స్టేటస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? మీ కార్డు కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే కనుక మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మ్యాపింగ్ అవుతుంది. సో మీకు రైస్ కార్డ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు సింపుల్గా మీకు రైస్ కార్డ్ వస్తుందా లేదా అనే విషయం అయితే తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఎవ్రీ 15 మినిట్స్కి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరైతే వెయిట్ చేయాలి. సో మీరు ఎవ్రీ 15 మినిట్స్కి మీ యొక్క సెక్రటరీని క్లిక్ చేస్తూ చూడండి. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయా లేవా అనేది కనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే కనుక మీ గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది అనుకున్నాను. నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.